హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పొలంలో ఉన్న వరాలకి గడ్డికొస్తున్నాను. నేను తయారు చేసిన మిషన్ తోటి చూడండి ఫ్రెండ్స్, మా పొలంలో వరాలకి గడ్డి బాగుంది, చాలా బాగా ఎత్తు పెరిగింది గడ్డి. ఈరోజు ఈ మిషన్ తోటి గడ్డికొస్తున్నాను. ఈ గడ్డి కోసే మిషన్ చాలా తక్కువ భారం ఉంటుంది. ఈ గడ్డి కోసే మిషన్కు 24 వోల్ట్ డిసి బ్యాటరీను తయారు చేసి ఫిట్ చేశాను, మరియు 12 వోల్ట్ 775 డిసి మోటార్ను ఫిట్ చేశాను. ఈ 12 వోల్ట్ 775 డిసి మోటారు 24 వోల్ట్ బ్యాటరీ కూడా రన్నింగ్ అవుతుంది. ఈ 24 వోల్ట్ డిసి బ్యాటరీకి 12 వోల్ట్ డిసి మోటారు ఫిట్ చేయటం వలన ఈ డిసి మోటారు హై స్పీడ్లో రన్నింగ్ అవుతుంది. ఈ హై స్పీడ్లో రన్నింగ్ అవ్వటం వలన మోటారు వెంబడే కాలిపోతుంది, ఖరాబ్ అవుతుంది. అందుకని నేను ఈ మిషన్కు స్పీడ్ కంట్రోల్ని ఫిట్ చేశాను. ఈ స్పీడ్ కంట్రోల్ వలన మోటారు ఖరాబ్ కాకుండా ఉంటుంది, మరియు బ్యాటరీకు ఛార్జింగ్ కూడా చాలాసేపు వస్తుంది. ఈ స్పీడ్ కంట్రోల్ను ఉపయోగించి డిసి మోటార్ను లో స్పీడ్లో, నార్మల్ స్పీడ్లో, హై స్పీడ్లో తిరిగే విధంగా సెట్ చేశాను. లో స్పీడ్లో తిరిగేటప్పుడు గడ్డి అసలు కొయ్యదు, గడ్డి మోటార్కు ఎక్కకపోయి ఆగిపోతుంది. నార్మల్ స్పీడ్లో గడ్డి చాలా బాగా వస్తుంది, మరియు మోటార్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది, బ్యాటరీ ఛార్జింగ్ కూడా వెంపడైపోదు. అదే హై స్పీడ్లో మోటార్ తిరిగినప్పుడు గడ్డి ఇంకా చాలా బాగా కోస్తుంది, కానీ మోటార్ వెంబడి ఖరాబ్ అవుతుంది, బ్యాటరీ ఛార్జింగ్ కూడా వెంబడైపోతుంది. అందుకని నేను నార్మల్ స్పీడ్లో గడ్డిని కోస్తున్నాను పొలంలో ఉన్న వరాలకి ఈ మిషన్ ద్వారా. ఈ గడ్డి కోసే మిషన్ బ్యాటరీకి 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు, 1 గంట సేపు పొలంలో వరాలకి గడ్డి కోయవచ్చు.
అప్పుడు పొలంలో వరాల మీద చాలా గడ్డి ఉండటం వలన వరాల మీద నడవడం చాలా ఇబ్బంది అయ్యేది, చాలా కష్టమయ్యేది. ఏమైనా పాములు గట్ల ఉంటాయని చాలా భయపడేది. కానీ ఇప్పుడు ఈ మిషన్ ద్వారా పొలంలో ఉన్న వరాలకు గడ్డిని పూర్తిగా కొయ్యవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పొలాన్ని చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.